వెల్కమ్ టు N7 న్యూస్. జూబ్లీస్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లోని జవహర్ నగర్ బస్తీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాల్గొన్న వారు డివిజన్ అధ్యక్షురాలు దీదీపియా, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఇందుకు సుమారుగా ఈరోజు 200 చీలకు మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాము. ఇందుకు నా తోటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ నాకు సహకరించారు ఇంటింటికి వెళ్ళి పంచేయడానికి. ఇటువంటి కార్యక్రమాలను మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు 24 గంటలు, ఈ కరోనా అన్ని కూడా లెక్క చేయకుండా 24 గంటలు ఆయన శ్రమిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుజాడల్లో మేము కూడా నిరుపేదలకు ఉపయోగపడాలి అని, ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంలో కూడా ఈరోజు వెంగళరావునగర్ డివిజన్ రోజుకు సుమారుగా 1000 మందికి అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా అన్నదానం కూడా నిర్వహిస్తున్నాము. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు నిత్యావసర వస్తువులు 200 చీలకు మందికి ఇచ్చినాం. 250 మంది, సుమారు 250 మంది. అక్కడ వెంగళరావునగర్ డివిజన్ జవహర్ నగర్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పేదలకు అందించాలి.